తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మూడు గవర్నమెంట్ బిల్స్ ని అక్కడ కన్సిడరేషన్ కు పెట్టి కన్సిడరేషన్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రెజల్యూషన్ ని ఒకటిని అడాప్ట్ చేసుకున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మనము బీసీలకు సంబంధించిన సర్వేతో పాటు సమాజంలో ఒక ప్రధానమైన సమస్య, ప్రత్యేకంగా యువతకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ విషయంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ అడ్వర్టైజింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి దాన్ని ఇంట్రడక్షన్ చేశాం. సభ్యులందరి సలహాలు తీసుకున్నాం. ఏకగ్రీవంగా గౌరవ సభ్యులు ఇక్కడ అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కూడా దానికి ఆమోదం తెలిపి ప్రత్యేకించి హుక్కా బార్లను నిషేధించడం జరిగింది. యావత్ రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన గౌరవ శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పిటిషన్స్ కూడా కౌన్సిల్స్లో దాదాపు 27 మంది గౌరవ శాసన మండలి సభ్యులు పిటిషన్స్ కూడా వారు సబ్మిట్ చేసుకునే అవకాశం దొరికింది. దానికి తోడు ఈరోజు పదే పదే అనేక సందర్భాల్లో మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు కేవలం ప్రభుత్వ పరంగా బురద జల్లాలే అనేక అంశంపై వారు మాట్లాడారు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఈ సభా సమావేశాలను ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి సూచనలు ఇద్దాం, కొత్తగా ఏర్పడ్డ 60 రోజులు గడిచిన ఈ ప్రభుత్వానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయకుండా ఈ 60 రోజుల్లోపునే మొత్తం యావత్ ప్రపంచమంతా కిందికి దిగిరావాలి, అన్ని పనులు చేయాలి, ఇంకా ఎందుకు చేస్తలేరు, ఏమైంది అని కేవలం ప్రజలను ప్రక్కదారి పట్టించే ఓ ప్రయత్నం చేశారు. మేము చెప్పినాం వారికి, ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీని మీటింగ్ ఏర్పాటు చేశారు స్పీకర్ గారు. ఆ క్రమంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేము ట్రెజరీ బెంచెస్ ద్వారా, అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కానీ అందరూ కూడా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సభా కార్యక్రమాలు నడపాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్న తరుణంలో ఈరోజు పదే పదే బీఏసీ పెట్టలే అంటున్నారు. మొదటి రోజు బీఏసీ నిర్ణయాలు అయిపోయిన తర్వాత ఈరోజు బీఏసీ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మొదటగా మేము మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు హానరబుల్ గవర్నర్స్ అడ్రస్, దాని డిస్కషన్ రిప్లై తీసుకున్నాం. ఇది బీఏసీకి సంబంధించిన మీటింగ్ అంశాలు. అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి దాని తదుపరి నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది కనుక సండే నాడు హాలిడే అయిన తర్వాత మరి ఒక ప్రత్యేకమైన మరి సమావేశాలు ముందుకు నడిపించాలి. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించి చరిత్రలో నిలబడే ఈ సర్వేకి సంబంధించిన రెజల్యూషన్ను అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి కొన్ని రోజులు మనం తప్పకుండా దీని పరంగా చర్చించాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. కృష్ణా రివర్ వాటర్కు సంబంధించి, నష్టపోతా ఉన్న కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము వారి పక్షాన నిలబడతా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ప్రజలు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని, కులంకుశంగా దీనిపైన చర్చ జరగాలని అసెంబ్లీ సమావేశాల్లో డిస్కషన్కి, షార్ట్ డిస్కషన్కి స్పీకర్ గారి అనుమతి కోరి వారి అనుమతితో షార్ట్ డిస్కషన్కి మరి ఈ సబ్జెక్ట్ను తీసుకోవటం జరిగింది. ఈ సబ్జెక్టుకు సంబంధించి కృష్ణా వాటర్ రివర్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో
రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా నది వాటాకు సంబంధించి, ఆ జలాల వాటాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానితో రాజీపడి మనకు రావాల్సిన వాటా మనకు రాకుండా పోయే విధంగా, శాశ్వతంగా మన హక్కులు కోల్పోయే విధంగా దాదాపు 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారితోని కాంప్రమైజ్ అయి శాశ్వతంగా మన నీటి వాటాను కోల్పోయే తరుణంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము ప్రజలకు సంబంధించిన ఈ ప్రధానమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేంద్ర జలశక్తికి సంబంధించిన మంత్రి గారిని కలిసి కృష్ణా నది జలాలకు సంబంధించిన మన హక్కులు, మన వాటాకు సంబంధించి ఏ విధంగా అన్యాయం జరిగింది న్యాయం చేయాలని వారి ముందట ఉంచి